రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన పరిపాలనా వికేంద్రీకరణ సిఆర్డీఏ బిల్లులను ఏపీ గవర్నర్ ఆమోదించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి మూడు రాజధానులు ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో అమరావతిలో రైతులు నిరసన జ్వాలలు రగులుకుంటున్నాయి. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కాకినాడ వాసుల స్పందన 19 న్యూస్ పబ్లిక్ టాక్ లో చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మనం ఉండడం జరిగింది. మరి గవర్నర్ రాజమౌళి వేసి మూడు రాజధానులు ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ ఆగస్టు 15 భూమి పూజ చేసే యోచనలో కూడా ప్రభుత్వం యంత్రాంగం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు 15 ఆగస్టు వేడుకలు ఏదైతే ఉందో అది విశాఖపట్నంలో పెట్టడం కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు మనకి సమాచారం అయితే ఉంది. మరి మనతో పాటు కాకినాడ ప్రముఖులైనటువంటి చల్లా ఫంక్షనల్ అధినేత ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అయినటువంటి నిరంజన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఎంతోమందికి మేధావుల సంఘంలో ఒక వన్ ఆఫ్ ద పార్ట్గా ఉండే నిరంజన్ గారితో మనం ఉన్నప్పుడు మరి చూద్దాం మరి నిరంజన్ గారు ఏమని చెప్తారు. సార్ గుడ్ మార్నింగ్ సార్ నిరంజన్ గారు. సార్ ఏపీ గవర్నమెంటు మూడు రాజధాని బిల్లులు పాస్ చేయడం జరిగింది. 2 డేస్ క్రితం గవర్నర్ గారు రాజమౌళి వేసి దాన్ని పాస్ చేసి మూడు రాజధానులు అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్, జ్యుడిషియల్ కింద పెట్టారు. చెప్పండి సార్ దీనివల్ల లాభమా నష్టం అంటారు? నా పేరు చల్లా శ్రీనివాస నిజన్. నేను బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేసి వాలంటీర్ రిటైర్ తీస్తున్నాను. ప్రస్తుతం చల్లా ఫంక్షనల్ అధినేత నేను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టింది మూడో రాజధాని, చాలా సంతోషంగా ఉన్నది. అది అన్ని ప్రాంతాలు అభివృద్ధి రావడానికి అవకాశం ఉంటుంది. అందులో మా తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చాలా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నాం. అది ఇది చాలా బాగుంది. ఇది చేసిన చాలా ఆశిస్తున్నాం మేము అందరం కలిపి. మా బ్రాహ్మణ సంఘం తరపున చెప్తున్నాం, ఇది చాలా బాగుంటుంది. ఇది సార్ మరి ప్రజలు కరోనా వ్యాప్తి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు ఏ రకంగా మీ చల్లా ఫౌండేషన్ తరపు నుంచి లేకపోతే మీ చల్లా ఫంక్షన్ తరపు నుంచి ఒక మేధావిగా మీరు ఏ రకంగా వారి సందేశం సలహా ఇవ్వబోతున్నారు ప్రజలకి? మా ఫంక్షన్ జరుపుకున్న చాలామందికి బ్రాహ్మణులు చేసామండి. అదర్స్ కాల్ కూడా సాయం ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి బియ్యం నుంచి అన్ని పంచిపెట్టామండి. చాలామంది చేసామండి ఇక్కడి నుంచి సాయం. మేము ఇంకా చేస్తూ ఉంటాం. ప్రతి వాళ్ళు చెప్తూనే ఉన్నాం వచ్చే జాగ్రత్తగా ఉండమని. ఇంకా మన జాగ్రత్తగా ఉంటే బాగానే ఉంటుంది. కొంతకాలం తప్పదు. ఇది మన ముఖ్యమంత్రిగా చెప్పినట్టుగా కొంతకాలంతో మనం కలిసి ఉండవలసిన తప్పదు మాకు. అది రాను రాను అదే అగ్గుతుంది. మనం కంగారు పడకూడదు ఏమైంది. మన జాగ్రత్త మనం ఉండాలని చెప్పుకుంటున్నాం. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే ఇక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లా, విశాఖ జిల్లా అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే మూడు రాజధానులు పెట్టడం వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్తున్నారు. అదేవిధంగా కరోనా టైంలో ఈ చల్లా ఫంక్షనల తరపు నుంచి, చల్లా ఫౌండేషన్ తరపు నుంచి ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తాను చెప్పుకొని చెప్తున్నారు. మరి ఒక బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీ అండ్ వాలంటీర్ రిటైర్ నుంచి ప్రజల సేవకు అంకితమై ప్రజలకు ఏదైనా కష్టం వస్తే అని మమ్మీ ప్రతి చోట నిరంజన్ గారు ఉండడం జరిగింది. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ చల్లా ఫంక్షన్ హాల్. మరి మనతో పాటు జేఎన్టీయూ రోడ్లో కొంతమంది మేధావులు అయితే మనతో పాటు ఉన్నారు. మరి ఆ మేధావులను తెలుసుకుందాం, అసలు ఏ రకంగా స్పందిస్తారు ఈ మూడు రాజ్యాలపైన విషయంపై. మరి అడుగుదాము, కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధాని బిల్లు పాస్ చేయడం విషయం తెలిసిందే, అదేవిధంగా దాన్ని గవర్నర్ ఆమోదం తెలిపిన విషయం కూడా తెలిసిందే. ఇది కరెక్ట్ అంటారా కాదంటారా సార్? ఇప్పుడు రాజధాని డెసిషన్ రైటా రాంగ్గా చెప్పే అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అనేది మన రాజ్యాంగంలో ఒకటి ఉంది. అండ్ ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని మనం చూస్తున్నాం. కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అని చెప్పారు, కానీ అది ఏంటనేది ఇప్పటివరకు జనాలకి ఒక అవగాహన లేదు. దీన్ని ఒక రాజకీయ సంక్షోభంగా ఉంది, కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమీ లేదనేది నా వాదన. ముఖ్యంగా ముందు అమరావతి అన్నారు, అది ఒక పెద్ద స్కాము. ఉన్న మినిస్టర్లందరిలో ఎవరికి వాళ్ళు రైతుల దగ్గర తక్కువ రేటుకి తీసుకుని వీళ్ళు పేరును రిజిస్ట్రేషన్ చేసుకుని దాన్ని కమర్షియల్గా బిజినెస్ చేసుకోవాలంటున్నారు. సో దీనివల్ల ఒక రాజధానికి ఇంత అవసరం లేదని చెప్పిన ప్రస్తుత గవర్నమెంట్ మళ్ళీ మూడు రాజధానుల ప్రపోజల్ తీసుకొచ్చింది. అంటే అక్కడ వీళ్ళ పార్టీ వాళ్ళకి ఇంకేమీ లేదు కాబట్టి వీళ్ళు తీసుకుందామనా, లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు తీసుకున్నారు ముందు ప్రతిపక్ష పార్టీ అని వాళ్ళ మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి దాన్ని ఎక్కడెక్కడ అవకతవకలు ఉన్నాయి అవన్నీ ప్రజల వద్దకు చూపించి ఆ ఉన్న ప్లేస్ని సరిచేసి రాజధాని చేయొచ్చు కదా. అంటే ఈ గవర్నమెంటు ఈ 5 సంవత్సరాలు ఉంది, మళ్ళీ నెక్స్ట్ వస్తుందో రాదో ఎవరికీ తెలియదు. ఎందుకంటే గతంతో చూసుకుంటే ఒక గవర్నమెంట్ వస్తే 10 ఏళ్ళు ఉండేది, లాస్ట్ టైం 5 ఏళ్ళకే ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ 5 ఏళ్ళ తర్వాత ఉంటుందా ఉండదా అనేది దేవుడికి ఎరుక. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొక రాజధాని, మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ వచ్చి ఇంకో రాజధాని అంటే ఇంక ఇలాగ డబ్బులు పెట్టుబడి పెట్టడం కానీ ఉపయోగం లేకుండా పోతుంది. ఇది చాలామంది బడుగు వర్గాల నుంచి డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ ట్యాక్సుల రూపంలో కట్టిన డబ్బులు, అవి ఎవరు తింటున్నట్టు ఎవరికి ఉపయోగపడుతుంది అనేది ఒకసారి ఆలోచించి రాజధాని అనేది ఎంతవరకు ఉండాలి, ఏముండాలి అనేది కేవలం రాజకీయవేత్తలే కాకుండా కొంచెం మేధావుల్ని సంప్రదించి దీన్ని ఒక రూపకల్పన చేసి ఆల్రెడీ పెట్టేసిన రాజధానిని సరి చేయాల్సిందిగా నా ఒక్కటి మాట కదా చాలామంది అనుకుంటుంది. అది కానీ ఈ దేశంలో ఏదన్నా చెప్పాలంటే వాళ్ళకి రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో కొంచెం ఆలోచించి
ఏది న్యాయం అనిపిస్తే మీరు చేయండి, ఎందుకంటే మేము మీకు అధికారం ఇచ్చాం. దాన్ని మీరు దుర్వినియోగం చేయకుండా ఈ ఐదేళ్లలో ఉన్న కనీసం ఒక కరెక్ట్ ప్లాన్ వేసి ప్రజలకు ఇది ఒక రాజధాని ఉందనేది చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అభివృద్ధి అనేది ఒక చోట పెట్టారు, పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక చోట మూడు చోట్ల పెట్టేటప్పుడు మళ్ళీ ఇది ఇయర్స్ వేస్ట్ అయిపోద్ది, పిల్లలకి అభివృద్ధి ఉండదు, దాని గురించి జనాలు అందరూ బాధపడుతున్నారు. మెయిన్ మూడు రాజధానులు చేస్తే మూడు డెవలప్మెంట్ అవుతుందని సంగతి తెలుసు అందరికీ. కాకపోతే మళ్ళీ ఇది మొదటికి వచ్చేసింది, ఆ ఉద్దేశంతో అందరికీ కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే జనాలకు. వేసారండి మరి అది, మరి ఏ కారణం సార్ వేసారు మరి అది, మరి ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. అంటే మీ ఒపీనియన్ ప్రకారం అయితే అది మీరు ఆమోదిస్తున్నారా ఆమోదించట్లేదా? ఆమోదిస్తున్నారంటే మరి అది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారంటే అది మళ్ళీ మొదలకు వచ్చేస్తే అక్కడ రైతులు బాధపడుతున్నారని ఉద్దేశంతో మరి అంత బాధగానే ఉందండి. పాత ప్రభుత్వాల్లో హైదరాబాద్ రీతిగానే మనకి తప్పు జరిగింది. మరొకసారి ఒకే ఏరియాలో క్యాపిటల్ కింద పెట్టడం, అదే ఏరియాను డెవలప్ చేసుకుంటాం, ప్రాంతీయ విభేదాలు కలగడం, మాకు సరైన అవకాశాలు సరిగ్గా రావట్లేదు అనడం, దాన్ని బట్టి మనకి దీన్ని ఆయన దూరం చేయడం చాలా సంతోషకరం. ఈరోజున విశాఖపట్నాన్ని తీసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకుంటే అమరావతి కంట విశాఖపట్నం అన్ని విధాలుగా మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉండటం చాలా ఆనందకరం. ఎందుకంటే ఈ రోజున విశాఖపట్నాన్ని కనుక మనం తీసుకుంటే అన్ని సౌకర్యాలు ఉండటం జరుగుతుంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉంది, అలాగే ఏరియల్ వ్యూ బాగుంది, అలాగే అక్కడ కంటైన్మెంట్ షిప్ యార్డ్ లేకపోతే వివిధ రకమైన సిటీ కావాల్సిన డెవలప్మెంట్ అంతా అక్కడ ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా దాన్ని బాగా అభివృద్ధి చెందించుకుని ఇంకా ఆ చుట్టుపక్కన ఉత్తరాంధ్ర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి అయ్యే విధంగా ఉన్నప్పుడు చాలా సంతోషకరం. ఉత్తరాంధ్ర అంతా డెవలప్ అవ్వడం, అలాగే ఆ నుంచి హైవే నుంచి కూడా మనకి విశాఖపట్నం నుంచి కూడా మనకి ఇలా రాజమండ్రి మీదుగా ఈ కాకినాడ కానివ్వండి లేకపోతే ఈ హైవే అంతటిని కూడా వారు పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు డెవలప్ చేద్దాము అనే దాని మీద ఒక్కొక్క ఏరియాని తీసుకుని ఆయన ముందు తీసుకెళ్ళడం చాలా హర్షణీయకరం. అక్కడి నుంచి పాలన అనే విధానాన్ని కూడా వివిధ రకాలమైన మీడియా వారు కానీ వివిధ రకాలమైన వారు దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రజలకు నేను చెప్పే మాట ఏంటంటే ఈ మూడు రాష్ట్రాల వల్ల రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. తద్వారా మన ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి ప్రతి ఒక్కరు మానవశాలలో మంచి కోరుకుందాం. కాకినాడ మూడు రాజధానుల శాతం చాలా మంచిదండి. ఇప్పుడు కాకుండా రాబోయే రోజులు కట్టా చాలా మంచిది జగన్ గారు చేసింది. ఇదైతే మాకు చాలామందికి నచ్చిందండి. జై జగన్ గారు. నా పేరు మాణిక్యాలరావు అండి, కాకినాడలో ఉంటాను. అధికార వికేంద్రీకరణ అన్నది చాలా మంచిది. అన్ని ఏరియాలు కూడా చక్కగా డెవలప్ అవుతాయి. మూడు రాజధానులు అంటున్నారు కాబట్టి మూడు రాజధానులు కూడా చక్కనే డెవలప్ అయితే నిరుద్యోగం కూడా కొంచెం తగ్గుతుంది, అన్ని ఏరియాస్ డెవలప్ అవుతాయి. ఒక విధంగా మేము స్వాగతిస్తున్నాం, చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు రాజధానుల గురించి మీరు అడుగుతున్నారు కదా, రాజధానులు అనేది ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, గవర్నర్ గారు కూడా ఆమోదించారు కాబట్టి దానికి మనం స్వాగతించాలి తప్పకుండా. ఏ ప్రభుత్వం అయినా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కూడా ఆమోదించాలి. కానీ నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే మూడు రాజులు అన్నది రాజధానులు అన్నది మాత్రం అంత వర్కౌట్ కాదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎక్కడ కూడా మూడు రాజధానులు ఉన్న ప్రాంతం దేశం కానీ ఏదైనా కానీ సక్సెస్గా మనం ఎక్కడ చూడలేదు. ఏంటంటే రాజు ఒకటే ఉండాలన్నట్టు రాజధాని కూడా ఒకటే అయి ఉండాలి, అక్కడ నుంచి పరిపాలన జరగలేదని నా ఉద్దేశం.